వెల్కమ్ అక్టోబర్ మాసంలో ఆరవ తేదీ అమావాస్య మహాలయ అమావాస్య నుంచి గ్రహాలలో జరిగే కొన్ని మార్పుల వలన రుచిక రాశి జాతకులకు ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకో రుచిక రాశి జాతకులకు ముఖ్యంగా ఈ మాసం దాదాపుగా అన్ని కూడా అనుకూలవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది కారణం కనుక తీసుకున్నట్లయితే రహస్యాధిపతి అయినటువంటి కుజగ్రహము ఈ రాశి జాతకులకు పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రహస్యాధిపతి రాశి వారికి లాభస్థానంలో చతుర్థ వీక్షణ చతుర్థ వీక్షణం తోటి రెండవ స్థానాన్ని ధన స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ వృచిక రాశి జాతకులు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనులన్నీ కూడా జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్లిపోవడం అనేది జరుగుతుంది ఒక్క మాటలో చెప్పుకోవాలంటే రాకెట్ లాగా ముందుకు దూసుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ వృచిక రాశి జాతకులు దానితో పాటుగా రహస్యాధిపతి అయినటువంటి పదకొండవ స్థానంలో రవి గ్రహంతో కలిసి సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేసినటువంటి పనుల మీద పట్టు అనేది పెరుగుతుంది కమాండింగ్ పెరుగుతుంది ఒక రకమైనటువంటి ఆధిపత్యము ప్రదర్శించేటటువంటి స్థితికి కూడా ఈ రాశి వారు చేరుకోవడం అనేది జరుగుతుంది చేసినటువంటి శ్రమకు తగినటువంటి విధంగా గుర్తింపు లభించేటటువంటి గుర్తింపు లభించడానికి అవకాశాలు చేసినటువంటి శ్రమకు తగినటువంటి విధంగా ఫలితము కనిపించేటటువంటి అవకాశాలు కూడా రుచిక రాసి వారికి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలనంటే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ వాహన సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎందుకనంటే చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఆటంకాలు అనేవి ఇక్కడ ఈ రుచిక రాశి వారికి వస్తాయి కాబట్టి ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ వృక్ష జాతకులు తృతీయ స్థానంలో గురుగ్రహం సంచారం జరుగుతూ ఉంది తృతీయ స్థానంలో గురుగ్రహం సంచారం ఉండే స్కిల్స్ డెవలప్మెంట్ అనేది విపరీతంగా జరుగుతుంది పెంచుకుంటారు కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళని కనుక మనం తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులను కనుక మనం కనుక తీసుకున్నట్లయితే వీరికి మీరు చెప్పుకోదలుచుకున్నటువంటి చెప్పుకోదగినటువంటి తగినటువంటి విషయాలు భావ అద్భుతంగా అద్భుతంగా భావాలను వ్యక్తపరచగలుగుతారు దాని వల్ల మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఎదుటి మరి సక్రమంగా రీచ్ అవుతాయో చేరుతాయో తద్వారా అద్భుతవంతమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రుచిక రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి గురుగ్రహం కూడా తృతీయ స్థానం సంచారం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే పంచమ స్థానం కను తృతీయ స్థానంలో కను సంచారం ఏవైతే ఉన్నాయో చాలా చాలా అద్భుతంగా మారుతూ ఉంటాయి సంతాన పరమైన లాభాలు ఇలా వస్తూ ఉంటాయి అన్నిటికంటే మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే గురుగ్రహం యొక్క పంచమ వీక్షణ పంచమ వీక్షణంతో తో రుచిక రాశి సెవెంత్ హౌస్ చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే గురుని యొక్క వీక్షణము అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది గురుబలం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది గురుబలం కన పెరిగినట్లయితే మనకు అనేకమైనటువంటి విషయాలలో ఫోకసింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎలా అని మనం తీసుకున్నట్లయితే ఫోకస్ కనిపిస్తూ ఉంటుంది ఎలా కనిపిస్తుంది అంటే పంచమ వీక్షణంతో ఉన్నటువంటి కారణం చేత వివాహ సంబంధమైనటువంటి విషయాలలో వివాహ ప్రయత్నాలలో అభిష్ట సిద్ధి కలుగుతూ ఉంటుంది గృహంలో శుభకార్యాలు చేయడానికి అవకాశము లేకపోలేదు ముఖ్యంగా చెప్పాలనంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చే మీరు ఎవరిని హెల్ప్ అనేది కోరుకుంటారు దానికి సంబంధించిన వారి నుంచి నేను ఉన్నాను నేను సహాయం చేస్తాను అని చెప్పేటటువంటి వ్యక్తులు ఉంటారు తద్వారా కోఆర్డినేషన్ కోఆపరేషన్ లెవెల్స్ అనేటటువంటి విపరీతంగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక వృత్తికి రాసి వారిని పరిశీలించినట్లయితే గురు గ్రహం తృతీయ స్థానంలోనే ఉండి సెవెంత్ ఆస్పెక్ట్ తో చూస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా వృత్తికి రాసి జాతకుల తొమ్మిదవ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఆకస్మికమైనటువంటి భార్య వృత్తి భాగ్య వృత్తి కలుగుతుంది అద్భుతవంతమైనటువంటి వృత్తిలో అభివృద్ధి అనేది చూస్తారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఫినాన్షియల్ మ్యాటర్ లో కనుక మనం గమనించినట్లయితే రావాల్సిన ధనం ఏదైతే ఉందో చక్కగా చేతికి అందడం జరుగుతుంది అదే విధంగా అదే సమయం గురుగ్రహం వేక్షణం ఏదైతే ఉందో ఈ యొక్క వీక్షణం కూడా మిత్ర గ్రహాల పైన పడుతూ ఉంటుంది రవి కుజ గ్రహాల మీద పడుతూ ఉంటుంది రవి కుజ గ్రహాల మీద కనుక గురువు యొక్క వీక్షణం అనేది కనుక పడినట్లయితే బలం అనేటటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది లాభస్థానంలో ఉంది లాభస్థానంలో ఉంది కాబట్టి కొత్త కొత్త బాధ్యతలు వచ్చి చేరుతాయి ఆ బాధ్యతలను కూడా చాలా మీరు నిర్వహించగలుగుతారు అదనపు బాధ్యతలు కూడా వస్తూనే ఉంటాయి రాజకీయ నాయకులను కనుక తీసుకున్నట్లయితే ఒక ఇప్పటి వరకు కొత్త కొత్త కార్యక్రమాలను చేపట్టడం అనేది జరుగుతుంది దాని వలన గొప్ప ఆనందాలను గొప్ప అనుభూతులను కూడా పొందడం అనేది జరుగుతుంది గొప్ప ప్రజాదరణ కూడా మీలో కలుగుతుంది మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే రుచిక రాసి జాతకులకు దశమ స్థానాధిపతి రవిగ్రహం దశమ స్థానం అంటే పదవ ఇల్లు టెన్త్ హౌస్ అనేటటువంటిది మనకు ఉద్యోగాలు వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం వృత్తికి సంబంధించినటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు మనం చేసినటువంటి ప్రొఫెషన్స్ లో కూడా సూచిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి రవిగ్రహం పదకొండవ స్థానంలో లాభ స్థానంలో పైగా రాశితో కలిసి సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చెప్తాం మీరు ఈ రాశి వారు ఒక లీడర్ లాగా డెవలప్ అవటానికి ఒక టీం లీడర్ లాగా డెవలప్ అనేది కావటానికి కొత్త కొత్త పనులు చేసేటప్పుడు పనులలో ఆటంకాలు అనేటటువంటి లేకుండా పూర్తిగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా రుచిక రాశి జాతకులకు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అన్నిటికంటే ముందు మనకు ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ రవి బుధ గ్రహాల యొక్క సంచారం కూడా పదకొండవ స్థానం జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి బుద్ధి బలం అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది బుద్ధి వికసిస్తుంది ఈ సమయంలో ఈ రుచిక రాశి జాతకులు చాలా రిజర్వ్ గా ఉంటారు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎంత తక్కువ మాట్లాడితే అంతటి గొప్ప ఫలితాన్ని రుచిక రాశి జాతకులు పొందడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది మరి ఒకటవ తేదీ నుంచి గ్రహాల స్థితిగతులు కూడా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆరవ తేదీ దాటిన తర్వాత నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో ఒకటి ఒకటి రెండు మూడు ఈ తేదీల వరకు ఉన్నటువంటి కాలంలో చాలా చాలా అనుకూలమైన అద్భుతవంతమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ఆకస్మికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కలుగుతుంది పితృమూలకమైనటువంటి లాభాలు కలుగుతాయి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మూడవ తేదీ ఐదవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ పరమైనటువంటి లాభాలెన్నో కలుగుతూ ఉంటాయి ఆలోచనలు అమలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త పనులు చేయటానికి శ్రీకారం చుడుతూ ఉంటారు కొత్త కొత్త ప్రణాళికలు కూడా చేస్తూ ఉంటాయి వాటిని జరిగినటువంటి విధంగా అడుగులనేవి పడుతూ ఉంటాయి తరువాత ఐదవ తేదీ సెప్టెంబర్ మాసం ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ రుచికి రాసే వారికి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కూడా వస్తూ ఉంటాయి ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా లాభాలను కలిగిస్తూ ఉంటాయి తర్వాత ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ఇక్కడ ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలని కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది కొద్దిగా ఆందోళనలు చెందవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి కొద్ది విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా అద్భుతంగానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి